హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీఐసీ 2024 కౌన్సిలింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి, కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, మీ ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు పేపర్లో చూసుకుంటే మనకు కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 22 నుంచి ప్రవేశాలు కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. అంటే జూలై 22 నుంచి ఏపీఐసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. మొత్తం వచ్చేసి 42,984 మెంబర్స్ వచ్చేసి పాస్ అయ్యారు. అంటే 16 మెంబర్స్ తక్కువ, అంటే నియర్లీ 43,000 మెంబర్స్ అయితే ఐసెట్లో క్వాలిఫై కావడం జరిగింది. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే, ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్కి ముందు రిలీజ్ చేసిన డేటా, 2023 డేటా. మనకు వచ్చేసి రాష్ట్రంలో మొత్తం 312 ఎంబీఏ కాలేజెస్, రాష్ట్రవ్యాప్తంగా 312 ఎంబీఏ, 151 ప్రైవేట్ కళాశాలలు ఉండగా ఎంబీఏలో వచ్చేసి 35,724 సీట్లు, ఎంసీఏలో వచ్చేసి 16,991 సీట్లు అయితే ఉన్నాయి. అయితే ఈసారి ఇంకా కొన్ని సీట్లు పెరిగే అవకాశమే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం అయితే ఉండదు. మొత్తం పాస్ అయిన స్టూడెంట్సే 43,000 అనుకోండి. ఇక్కడ సీట్స్ చూడండి, ఇక్కడ 35,724, ఎంసీఏలో వచ్చేసి 16,991. సో మీకు ఏ ర్యాంక్ వచ్చినా, క్వాలిఫై అయినా సరే, మీకు తప్పకుండా సీట్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీ ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెక్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుంది. ఎందుకు సీట్లు మిలిగిపోతాయి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ కాలేజీలో 100 ర్యాంకుకి సీట్ వస్తుంది, ఓ 4,000 ర్యాంకులు 5,000 ర్యాంకులు పోయి 100 ర్యాంక్ సీట్లో పెట్టుకుంటే మీకు రాదు, ఆ సీట్ అనేది ఖాళీగానే ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే సీట్లు చాలా మిలిగిపోతున్నాయి, బట్ చాలామందికి కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, మీరు కరెక్ట్గా సీట్ పెట్టుకోవట్లేదు. సో మీరు నా ర్యాంకుకి ఏ సీట్ వస్తుందని చాలా వీడియోలు చూసి అనలైజ్ చేసిన తర్వాత మీరు కనుక ప్రాపర్ కాలేజెస్ పెట్టుకుంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వస్తుంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా డోంట్ వరీ, మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీట్ అయితే వస్తుంది. మీరు కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్లు ఎక్కువనే ఉన్నాయి, జనాలు మాత్రమే తక్కువ ఉన్నారు. స్టూడెంట్సే తక్కువ ఉన్నారు, సీట్లు ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో వస్తుందని ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా మెసేజ్ పెడుతున్నారు. ఆల్రెడీ నేను వీడియో చేశాను ర్యాంక్ వర్సెస్ కాలేజ్ యాజ్ పర్ 2022 డేటా ప్రకారం. సో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రకారము ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది అనేది వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో ఇంకో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. నాకు ఏ కాలేజీలో వస్తుంది తెలుసుకోవాలని ఆతృత ఉన్న స్టూడెంట్స్, నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా చెక్ చేసుకోండి. మీరు టెన్షన్ పడకండి, సీట్లు ఎక్కువనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం చూసుకున్నా ఇప్పుడు దాదాపుగా మనకు 50,000 సీట్లు ఉన్నాయి, 51,000 సీట్లు ఉన్నాయి. బట్ పాస్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి 42,000, పాస్ అయిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి ఎంసీఏ ఎంబీఏ అయితే జాయిన్ కారు. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్న సీట్స్ ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్సే తక్కువ ఉన్నారు. మీరు టెన్షన్ పడకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. దిస్ ఈజ్ అప్డేట్ టు ద ఏపీఐసెట్ స్టూడెంట్స్. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఐసెట్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు నేను ఏ చిన్న డౌట్ ఉన్నా క్లియర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.